నమస్తే అండి, నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్ అట్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. సో ఈరోజు మలబద్ధకం, కడుపు నొప్పి గురించి తెలుసుకుందాం. సో మనకి చాలామందికి మలబద్ధకం అంటే చాలా అపోహలు ఉంటాయండి. సో వాళ్ళకి మలబద్ధకంతో బాధపడుతున్నట్టు కూడా తెలియదు. సో ఆన్ అండ్ యావరేజ్గా మనం ఆహారం తీసుకున్న తర్వాత మనకి 150 to 200 గ్రామ్స్ మలం అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. సో ఈ 200 గ్రామ్స్ మలం ఆర్ వ్యర్థ పదార్థాలు మన శరీరం నుంచి ఒకసారి బయటికి రాకపోవడానికి కూడా మలబద్ధకం అంటాం. సో చాలామంది బయటికి మోషన్కి వెళ్ళినా కూడా ఇంకా లోపల ఉంది అనే ఒక ఫీలింగు, లేకపోతే హార్డ్గా మన గట్టిగా రాళ్ళులాగా లేకపోతే బాల్స్ లాగా బయటికి రావడము, లేకపోతే మోషన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ చేయడము, లేకపోతే రోజు మార్చి రోజు ఆరు రెండు రోజులకు ఒకసారి అట్లా మోషన్ వెళ్ళడం, వీటిలో ఏ ఒక్క ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా దాన్ని మనం కాన్స్టిపేషన్ అనే అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 200 గ్రాముల మోషను ఒకేసారి బయటికి వెళ్ళాలండి, అలా కాకుండా ఒకసారి 50 గ్రాములు, ఒకసారి 30 గ్రాములు, ఒకసారి 40 గ్రాములు ఇట్లా బయటికి కొంచెం కొంచెం రావడం కూడా కాన్స్టిపేషన్ అనే చెప్తాం. సో ఈ మలబద్ధకం, సో ఇన్ సింపుల్ టర్మ్లో చెప్పాలంటే మనకి అవుట్పుట్ ఆర్ అవుట్ఫ్లో అనేది సరిగ్గా లేదు, అంటే డౌన్లోడింగ్ సరిగ్గా లేదు. డౌన్లోడింగ్ సరిగ్గా లేకపోతే సో మనకి కిందంతా కూడా మోషన్ అనేది అడ్డం పడిపోయి దానిపైన గ్యాస్ లాగా ఫామ్ అయిపోయి సో మనకి పెయిన్ అనేది చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఆ గ్యాస్ పెయిన్ అనేది అది ఒక్కొక్కసారి ఎడం వైపు రావచ్చు, కుడి వైపు రావచ్చు, కింద రావచ్చు, పైన రావచ్చు అన్నమాట. సో మనకి ఎప్పుడైతే మోషన్ అనేది ఫ్రీగా, అంటే అన్లోడింగ్ అనేది ఫ్రీగా జరుగుతుందో మనకి దాంతోపాటు గ్యాస్ ఇవన్నీ వెళ్ళిపోయి కడుపు నొప్పి అనేది రాదు. సో మనకి అన్లోడింగ్ బాగా అయితే మంచిగా తినగలుగుతాము అండ్ సరిగ్గా లోడింగ్ కూడా చేయగలుగుతాం. సో ఈ మలబద్ధకం అనేది మన భారతదేశంలో చాలామందికి సాధారణంగా చెప్తున్న కంప్లైంటే. సో దీనికి కారణాలు అనేసరికి స్పెసిఫిక్గా ఇది అని చెప్పలేమండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సరిగ్గా నీళ్ళు తాగకపోయినా, సరిగ్గా మనకు కావాల్సినంత ఆహారంలో ఫైబర్ లేకపోయినా, లేకపోతే కొన్ని రకాలైన జన్యుపరమైన ప్రాబ్లమ్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఇలాగే కాకుండా మన ఎన్విరాన్మెంటు అండ్ హెరిడిటరీ ఇలాగా చాలా ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయండి. సో ఇలా మలబద్ధకం ఉండే వాళ్ళకి మేము చెప్పే సూచనలు ఏంటంటే, సో బాగా నీళ్ళు తాగడం, పొద్దున్నే లాగానే ఒక 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగడం, ఎక్కువ కాయగూరలు కూరగాయలు పీచు పదార్థం ఉండే ఎక్కువ తీసుకోవడం, అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎంత తక్కువ తింటే అంత మంచిదండి. నాన్ వెజ్ ఎంత ఎక్కువ తింటే మలబద్ధకం అనేది హీట్ కానీ బాడీలో వేడి కానీ ఎక్కువ చేస్తుంది. సో వీలైనంత వరకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ వారానికి 1 లేకపోతే 2 సార్లు తినడం అండ్ ప్రధానంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. చాలామంది సాఫ్ట్వేరు ఇలాంటి ప్రొఫెషనల్స్ ఏంటంటే ఎక్కువ ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేయడము, దీనివల్ల కూడా మలబద్ధకం అనేది ఫేస్ చేస్తారు. సో వాకింగ్ కానీ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ గేమ్ అనేది ఆడడం ద్వారా సో మనకి మలబద్ధకం అనేది కూడా తగ్గుతుంది. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, చిన్న ఒక స్టూల్ లాంటిది మనం కాళ్ళ కింద పెట్టుకొని మనం ఈ మోకాళ్ళు అనేది నడుం కంటే హైట్లో ఉంచడం ద్వారా కూడా మనకి మలబద్ధకం అనేది జరగకుండా ఉంటుంది. సో వీటితో పాటు కొంతమందికి అవసరమైతే కొన్ని రకాలైన మందులు లేకపోతే సిరప్లు లాంటివి వాడడం ద్వారా మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. సో మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు చాలా కామన్గా అడిగే క్వశ్చన్ అండి, ఏ రకాలైన ఫుడ్ తినాలి, ఏ రకాలైన ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సో మనకి సింపుల్గా చెప్పాలంటే, సో ఎనీ యానిమల్ ప్రోడక్ట్స్ ఆర్ ఎనీ డైరీ ప్రోడక్ట్స్, అంటే మిల్క్, ఎగ్స్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఎనీ యానిమల్ ప్రోడక్ట్ ఆర్ ఎనీ డైరీ ప్రోడక్ట్, దాంట్లో ఒక్క 1 గ్రాము ఫైబర్ కూడా ఉండదండి. సో ఫైబర్ లేకపోతే మనకి ఇంటెస్టైన్స్ అనేది సరిగ్గా ఉన్న మోషన్ అనేది బయటికి రాదు. సో ఫైబర్ అనేది చాలా ముఖ్యం. సో మన ఇంటెస్టైన్స్ మంచిగా పనిచేయాలి అంటే మనకి సరైన పాలల్లో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ ఇట్ విల్ బి దేర్ ఇన్ కాయగూరలు, కూరగాయలు, పండ్లు, అంటే ఓన్లీ ఆకుకూరలు వీటిల్లోనే, గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్లోనే ఉంటుంది. సో సాధారణంగా మేము అడ్వైజ్ చేసేది ఫిజికల్గా యాక్టివ్గా ఉండమని చెప్పడము, వాటర్ ఎక్కువ తాగమండము, అట్లాగే కాయగూరలు కూరగాయలు పండ్లు వచ్చేసరికి యాపిల్, గావా, బనానా, పియర్, ప్రూన్స్, కివి, ఆరెంజెస్, ఇట్లా ఎక్కువ పీచు పదార్థం ఉంటుందండి. సో చిన్న ఒక సేయింగ్ కూడా ఉంటుంది, 2 కివి తింటే కనుక మనకి మలబద్ధకం అనేది మన దరికి చేరదని చెప్పేసి ఇలాంటివి కూడా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలాగ ఫ్రూట్స్ ఎక్కువ తినడము అండ్ ఎక్కువ ఫైబర్ ఉండేవండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ రైస్తో కాకుండా బ్రౌన్ రైస్ లాంటివి తినడం, లేకపోతే కీన్వా,
లేకపోతే మనకి రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటి మొక్కజొన్న ఇలాంటి అన్నం ఇట్లాంటి తినడం ద్వారా కూడా మనం ఆహారంలో నార్మల్ కంటే కూడా ఎక్కువ ఫైబర్ తీసుకుంటాము. తద్వారా మనకి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది.